భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామ పంచాయతీ పరిధిలో గల బచ్చల కొయ్యగూడెం నందు ఆషాఢ బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. జాతరలో బచ్చల కొయ్యగూడెం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జబ్బా కృష్ణయ్య, దేవుడయ్య, బుర్ర నాగమణి ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కోట మైసమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించి బోనాల్ని సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జబ్బా కృష్ణ దేవుడయ్య మాట్లాడుతూ కోట మైసమ్మ తల్లి అందరినీ చల్ల చూడాలని, ఈ సంవత్సరం వర్షాలు అధికంగా పడి రైతులందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోట మైసమ్మ తల్లికి పూజలు చేస్తున్నామని తెలియజేశారు. మన గిరిజనులు ఏం చేస్తామంటే గిరులను అంటే పర్వతాలని నమ్ముకొని వాటిపై జీవనం చేస్తూ ఆ పర్వతాలను చదువులు చేస్తూ వర్షం వస్తుందో ఆ వర్షాన్ని నమ్ముకొని తద్వారా పంటలు వేసుకొని నీళ్లు లేకపోతే అక్కడే గుంటలు తోడుకొని ఆ నీళ్ల ద్వారా పంట వేసుకొని మొక్కలు పెంచుకొని తద్వారా వచ్చే ఫలాన్ని అనుభవించుకుంటూ మనమంతా కూడా అడవులను నమ్ముకొని జీవించే మన గిరిజనుడు మనం. మన చరిత్ర మనకు తెలవాలి. మన యొక్క చరిత్ర ఈనాటిది కాదు, కొన్ని వేల సంవత్సరాల నాటి చరిత్ర మనకు ఉంది. ఈ చరిత్ర కాలగర్భంలో కలిగిపోయే దశలో మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో కొట్లాట తర్వాత సహసోపేతమైన చర్యల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఒక్కొక్క సామాజికాన్ని వెలికి తీసుకుంటూ అందరి యొక్క ఆత్మ గౌరవం నిలబెట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. మనకి అందరికి తెలియాలి ఈ చర్చ జరగాలి. మీరు ఎక్కడ పోయి చర్చ జరగాలి చూడండి. ఈరోజున మన సమాజానికి చాలా దూరంగా ఉంటాం, ఎక్కడో అడవుల్లో ఉంటాం, ఊళ్ళో దూరంగా ఉంటాము. దళితులు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, మరి ఇవంతా కూడా దూరంగా ఉంటే వీళ్ళు కూడా సమాజంలో ఉండాలి, సమానంగా ఉండాలి. ఈ అసమానతలు ఏవైతే ఉన్నాయో అప్పట్లో యువత పోవాలని చెప్పి చేసిన క్రమంలోనే ఈరోజు ప్రపంచంలో కూడా అగ్రరాజ్యాలు కూడా విత్తుపోయే రీతిలో ఏర్పాటు చేసుకున్న మా దళిత బృందని చెప్పేసి మీ అందరి ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అది పక్కన పెడితే మరి ఈరోజు గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇతర వచ్చిన ప్రభుత్వాలు చాలా 50-60 సంవత్సరాల పాటు ఈ యొక్క రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించిన ఈ గిరిజనుల కోస ఎవరు తీర్చలే. ఈ భూముల్లో మన తండ్రులు తాతలు చెబున్నా కూడా దీని మీద మనకు హక్కు ముక్తం రాలే. మరి చాలా ప్రభుత్వాలు ఏంటంటే మాయ చేసి మాటలు చెప్పి ఓట్లు తండుకొని పరిపాలన చేసి వెళ్ళిపోయారే తప్ప ఈ గిరిజనుల కోసం తీర్చింది ఎవరు లేరు. మనకందరికి తెలుసు. మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజనులు ఏంటంటే చాలా 100 సంవత్సరాల నుంచి భూముల మీద ఉన్నారు, దాని మీద ఎటువంటి హక్కు లేదు. అందులో ఏంటంటే ఒక బోర్ వేసుకుందామని ఛాన్స్ లేదు, కరెంట్ పెట్టుకున్న ఛాన్స్ లేదు, ఇతర దాని మీద ఏమైనా అప్పు తీసుకుందామంటే అవకాశం లేదని చెప్పేసి గుర్త కొట్టిన సందర్భంలో చాలా కష్టపడి దూరదృష్టితో కేంద్ర ప్రభుత్వం మాట్లాడుకొని అన్ని శాఖల వారి సమన్వయం చేసి మరి ఇటు మన ఎండిఓ శాఖలు కావచ్చు, రెవెన్యూ శాఖలు కావచ్చు, ఫాస్ట్ శాఖలు కావచ్చు, ఇదంతా కూడా కమిటీగా ఏర్పడి చాలా కష్టాల్లో పాపం రాత్రానికి పగలనక మా ఇప్పుడు మా ఎండిఓ